ప్రభువందు ప్రియులారా, బాగున్నారు కదా? సో మనం బాగుండాలని దేవుడు ప్రతి ఆదివారం కూడా మనల్ని తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆదివారం విశ్రాంతి దినం. ఆ రోజున మనమందరం కూడా ఆయన సన్నిధిలో విశ్రాంతికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, మేలులు అనుభవించాలి. ఆయన మనకిచ్చే ప్రతి ఈవిని మనం పొందుకోవడానికి ఆదివారం మనం సంఘానికి వెళతాం. అంతవరకు బాగుంది. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు లేక దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశంలో ఏమైంది? మన ఉద్దేశంలో మనం ఏదో మేలు జరుగుతుందని వెళ్తాం? మనం ఎలా ఉన్నా వెళతాం, ఏ పరిస్థితుల్లో ఉన్నా వెళతాం. అయితే దేవుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమావళిని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నియమావళి ఏంటి అని అంటే, మీరు మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలను అని అంటాడు. మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది వారికి తెలియాలి అని అంటాడు. ప్రవర్తన నియమావళితో కూడింది దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి ఇష్టానుసారంగా వచ్చి ఇష్టమైంది అర్పించకూడదు. కయ్యూని హేబేలు జీవితాలలో ఇద్దరు కూడా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు, ఆయనకి మరి కానుక అర్పించడానికి వెళ్ళారు. బాగుంది. ఇద్దరు దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి దేవుని సన్నిధికి అర్పణ తీసుకువెళ్ళారు. హేబేలేమో శ్రేష్టమైనటువంటి గొర్రెల్లో కొన్ని తీసుకెళ్ళాడు, కయ్యూనేమో శ్రేష్టమైన పొలం పంటలో తీసుకెళ్ళాడు. ఆ రెంటిలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తి హేబేలు, దేవుని చిత్తం తెలియని వ్యక్తి కయ్యూను. హేబేలుకు దేవుని చిత్తం ఏం తెలుసు అని అంటే, హేబేలు జీవితంలో హేబేలు కొరకు దేవుడు మేలు చేయాలని, హేబేలు బలివ్వడానికి లేక బలి అర్పించడానికి మంచి గొర్రెలను తీసుకెళ్ళాడు, ఆయన సన్నిధిలో అర్పించాడు. అండ్ ఆయన అంగీకరించబడ్డాడు. దేవునికి మన జీవితాన్ని బట్టినటువంటి అపవిత్రత పోగొట్టుకోవడానికి దేవుని సన్నిధిలో హేబేలు తీసుకువెళ్ళింది ఏంటి అని అంటే, తన నిమిత్తమై పరిశుద్ధపరచబడ్డానికి ఒక గొర్రె పిల్ల తీసుకువెళ్ళాడు. దాని రక్తాన్ని తన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తూ దేవునికి సమర్పించాడు. సో దేవునికి చాలా ఇష్టమైంది. కానీ కయ్యూను తీసుకొచ్చిన అర్పణలో కయ్యూని జీవితానికి సంబంధించి ఎటువంటిది కూడా లేదు. అందువల్ల కయ్యూను రిజెక్ట్ చేయబడ్డాడు, హేబేలు అంగీకరించబడి దేవుని కృపను పొందుకున్నాడు. సంతోషం. అయితే మనం దేవుని చిత్తానికి, ఆయన ఉద్దేశానికి తగినట్లుగా మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ప్రవర్తన. ప్రభువు నమ్మిన వాళ్ళైతే ప్రవర్తన చూసుకోవాలి, పరిశుద్ధత చూసుకోవాలి, నీతి చూసుకోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళైతే వాళ్ళు పరిశుద్ధపరచబడ్డానికి దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు, ఆయన వారిని రక్షించుకుంటాడు. నమ్మినటువంటి వ్యక్తులు మాత్రం మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని వాళ్ళు దేవునికి సమర్పణగా సరిచేసుకుని వెళ్ళాలి. మందిరంలో కూడా ప్రవర్తన నియమావళి ఉంది. మందిరంలో కూడా అల్లరి చిల్లరగా ఉండకూడదు. ఎందుకంటే అది సర్వోన్నతుడైన దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో భయముతో భక్తితో ఉండాలి, కానీ ఆయన సన్నిధిలో ఎలా పడితే అలా ఉండకూడదు. ఎలా అంటే అలా తిరుగుతూ వాక్యం విని వినకుండా అటు ఇటు తిరుగుతునో, లేక ఆ పనులు ఈ పనులు చేసుకుంటానో, ఆయన సన్నిధి కాదు. ఆయన సన్నిధిని మనం వడకాలి అని బైబిల్ చెప్తుంది. అంటే భయముతో కూడినటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మాట చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు. దావీదు మహారాజు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలన్నప్పుడు అంత గొప్ప దేవుడు నివసించదగినటువంటి మందిరం ఎలా ఉంటుంది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి గొప్ప దేవుడికి ఎంత వెడల్పు, ఎంత గొప్ప చర్చి కట్టిస్తే అది జరుగుతుంది? అయినా దేవుడు చెప్తున్నాడు హస్తకృతాలయములలో, కన్స్ట్రక్షన్స్లో దేవుడు నివసించడం అని చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ నివసించడంటే హ్యూమన్ కన్స్ట్రక్షన్స్,
అంటే రాళ్లతో, ఇటుకతో, సున్నంతో, సిమెంట్తో కట్టే కన్స్ట్రక్షన్స్లో ఆయన ఉండడు. హస్తకృతాలయాల్లో ఆయన ఉండడు. అయినా కూడా ఆయన దావీదు మందిరం కట్టిస్తాను అని అంటే ఒప్పుకున్నాడు, కట్టించండి, కానీ నువ్వు కాదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను కడతాడు అన్నాడు. ఆ మందిరం అద్భుతంగా కట్టబడింది. ఆ మందిరంలో సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఈ మందిరం దగ్గరికి ప్రజలు వస్తారు నా నిమిత్తమై, కాబట్టి వారి ప్రార్థనలు వినాలి అని సొలొమోను చెప్తాడు. ఈ మందిరం వైపు ఎవరు చేతులు ఎత్తి ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకించి వారికి కావాల్సింది దయచేయి తండ్రి అని చెప్పి ప్రార్థిస్తాడు. ఆ మందిరంలోకి వచ్చి ఏది అడిగితే అది ఆ ప్రదేశంలో మీరు నివసిస్తారని ప్రజలు అనుకొని అడుగుతారు. అక్కడ ఏది వస్తే అక్కడ తెచ్చే. దేవుని మందిరం మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. మందిరం అంతా కూడా దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. సో దట్ మీన్స్ ఆ ప్రదేశాన్ని దేవుని కంట్రోల్లో ఉంది, లేక దేవుడు ఆ ప్రదేశాన్ని ఆవరించి ఉన్నాడని అర్థం. ఆ ప్రదేశంలో ఉన్నవాళ్ళంతా కూడా ఏది పొందుకోవాలని వచ్చారో అది పొందుకుంటారని చెప్పి అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ దినాలు పోయినాయి. ఇప్పటికీ ఎన్నో గొప్ప గొప్ప మందిరాలు కట్టిస్తూ ఉన్నారు, అంతా బాగుంది. దేవుడు చివరికి తన ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరిచాడు బాహాటంగా. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహం మానవ నిర్మితం కాదు, దేవుడే దీన్ని తల్లి గర్భంలో రూపించాడు, ఆయన స్వహస్తాలతో నిర్మించబడింది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది ఆయన ఆత్మ, ఆయన ఊదిన ఊపిరి, ఆయన ఊపిరితో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన ఆదాము నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా అని అన్నాడు. హీ బ్రీత్ హిస్ లైఫ్ ఇన్ టు ద నాస్టిల్ ఆఫ్ హ్యూమన్ బాడీ. దెన్ జరిగిందేంటి తెలుసా? మనిషి జీవించే నరుడయ్యాడు, చెలించే నరుడయ్యాడు, సంభాషించే నరుడయ్యాడు. అంత బాగుంది అవునా? అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేహం ఎవరిది? ప్రభువుకు సంబంధించింది. ఈ దేహం ఆయన మనకు అనుగ్రహించాడు అవునా? ఆ తర్వాత మనం యేసు ప్రభువు నమ్మి రక్షించబడినప్పుడు, గలతీ 4:10 చెప్తాడు, మనం రక్షించబడినప్పుడు వెంటనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క ఆత్మ మన హృదయాల్లో ఉంచాడు అవునా? దట్ మీన్స్ ఈ వాక్యం వినండి ఇప్పుడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. ఆయన మనలో ఉంచిన ఆత్మకి మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఆలయంలాగా ఉండాలంట. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆలయంలాగా ఉండాలి. అయితే మనం ఆలయంలాగా ఉంటున్నామా? మన ఆలయంలో ఏమేమి ఉన్నాయి? ప్రభువులోకి మనం రాకమునుపు, ప్రభువు మనలోకి రాకమునుపు, మనం రక్షణలోకి నమ్మి బాప్తిస్మము పొందక మునుపు మన దేహంలో, మన హృదయంలో ఏమున్నాయనంటే, మార్క్సువార్త 7:21 ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, దొంగతనము, విగ్రహారాధన, ఇలా కక్షలు, రకరకాల ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని వాటితో ఈ దేహం నింపబడింది. అయితే దేవుడే మనలో వచ్చి నివసించాలి అని అంటే ఈ దేహం ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక ఈ దేహం పరిశుద్ధపరచబడి ఉండాలి. ఈ దేహం నీతితో ఉండాలి. ఈ దేహంలో ఈ లోక సంబంధమైనటువంటి త్రాగుడు, జూదము, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు,
దొంగతనము, రకరకాల తిరుగుబోతు జీవితం, త్రాగుబోతు జీవితం ఇవన్నీ ఉండకూడదు ఈ దేహంలో. ఎందుకనంటే ఆయన నివసించే ప్రదేశంలో అవి ఉంటే ఆయన నివసించలేడు. అందుకని చెప్తున్నాడు, మన దేహము దేవుని వల్ల కలిగింది, మనలోనున్న పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయమై ఉన్నదని మనకు గుర్తు చేస్తున్నాడు ప్రభువారు కదా. మీరెరుగరా అని అంటున్నాడు. ఒకవేళ అంటే మనం మర్చిపోతున్నాం కొన్నిసార్లు, మనలో దేవుడు ఉన్నాడని, లేక పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆయన వాక్యం ఉందని, లేక దేవుడు మనలో నివసిస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మకు మీ దేహం ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మోసపోకడి, దేవుడు విక్రయించబడడు. మనుష్యుడు ఈ హృదయంలో ఏది విత్తుతాడో అదే పంటను కోసుకుంటాడు. మనం ఇంకా పాపంలో ఉన్నట్లయితే ఆయన మనలో నివసించటం అసాధ్యం, అవునా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన గుర్తు చేస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని. మీరు ఎరుగరా, ఎరుగకే ఇంకా పాపంలో ఉన్నారు, పాపాన్ని మీ హృదయంలో ఉంచుకుంటూ ఉన్నారు, శాపాన్ని మీ హృదయంలో ఉంచుకుంటూ ఉన్నారు, అవునా? ఇవన్నీ మీరు మీ హృదయంలో ఉంచుకుంటూ ఉన్నారు. ఆ మాటలు మనం చదువుకుందాం. దేవుని కృపగా నామానికి మహిమ కలుగునుగాక. మార్క్ సువార్త 7:21 మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నామో ఆ మాటలు మనం గమనిద్దాం. మనుష్యుల హృదయంలో ఏమున్నాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడ్డ జీవితం, కృత్రిమం ఆర్టిఫిషియల్గా నటించడం, కామ వికారం, కళ్ళకు కావడం కమ్మిందని అంటారు. చూడండి, రీసెంట్లీ నార్త్ ఇండియా హాస్పిటల్లో మరి జరిగినటువంటి భయంకరమైన దృశ్యం, ఒక డాక్టర్ని చంపేశారు, లేడీ డాక్టర్ని. కళ్ళకి కావడం ఎక్కినటువంటి ఉన్మాదులు ఆమెని రేప్ చేసి చంపేశారు. గమనించండి, కామ వికారము దానికి కారణం, మత్సరము దేవుణ్ణి దూషించటం, అహంభావము అవివేకము, ఈ చెడ్డవన్నీ మనిషిని హృదయంలో ఉన్నాయి. ఈ చెడ్డవాటిని మనుషుల హృదయంలో ఉన్నాయి కనుక దేవుడు అక్కడ ఉండడు. అందుకే నా కుమారుడాన్ని హృదయం నాకు ఇవ్వు అని అన్నాడు. ఎందుకనంటే మనం నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత మన హృదయాలు ఆయనకి అప్పచెప్పాలి, మన శరీరాన్ని సజీవ యాగంగా మన శరీర అవయవాలు ఆయనకి అప్పచెప్పాలి. అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు కాబట్టి వాటిని పరిశుద్ధపరిచి ఆయన నివాసానికి యోగ్యంగా మనల్ని ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. ఒకరోజు యేసు ప్రభువారి మందిరంలో ఏం చేశాడో తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఈ దేవాలయాన్ని మీరు దేనిగా చేశారు? వ్యాపార పుటిళ్లుగా చేశారు, లేక దొంగల గుహగా చేశారు అని చెప్పి ఆయన తాళ్లతో కొరడ తయారు చేసి ఆ రూకలు మార్చే వాళ్ళని, పావురాలు అమ్మేవాళ్ళని, ఆ చర్చిలో బిజినెస్ చేసే వాళ్ళందరినీ వెళ్ళగొడతాడన్నమాట. అవునా? అంటే ఎవరుండాలి? దేవుడు నివసించే ఆలయంలో దేవుడే ఉండాలి, దేవుని వాక్యమే ఉండాలి. సో దేవుడు నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని ఆయన మందిరంగా చేసుకోవాలి, నీలో నివసించాలి అని ఆయన వచ్చాడు, తన ఆత్మ నీలో పెట్టాడు అని అంటే నువ్వు చేయాల్సిన పనేంటి? ప్రభువుకి నీ హృదయాన్ని ఇస్తే వాటన్నిటినీ బయటకు కొట్టేస్తాడు. వ్యభిచారాన్ని, కామకత్వాన్ని, దొంగతనాన్ని, మోహాన్ని, కామ వికారాన్ని, ఈ ఆకారాలన్నింటినీ బయటకు వెళ్ళగొట్టేసి నిన్ను ఫ్రెష్గా ఉంచుతాడు. వాటి వల్ల కలిగే జబ్బులు, వాటి వల్ల కలిగే వ్యాధులు, దరిద్రం, శాపం ఇక నీ మీదకి రావు. రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు, నీలో ఉంటాడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అవునా? నిన్ను కాపాడమే ఆయన బాధ్యతగా పెట్టుకొని ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి? మన దేహంలో, హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు, లేక దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అని గుర్తుపెట్టుకొని దీనిలోకి పాపాన్ని రాకుండా చూడండి, పాపం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. అవునా? పాపం వస్తే వెంటనే జరిగేది ఏంటి అని అంటే ఏమంటాడు యేసు ప్రభువారు, ఒకరిని బాగు చేసి ఇక పాపము చేయకు, ఇక పాపం చేస్తే కీడు వస్తుంది,
మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్టు ఇక పాపం చేయకుండా అన్నాడు. పాపం చేస్తే కీడు వస్తుంది, దరిద్రం వస్తుంది, వ్యాధి వస్తుంది, జబ్బు వస్తుంది, సమస్యలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, కీడు వస్తుంది. కాబట్టి ప్రభువుని విషించే ఈ హృదయాన్ని ఈ దేహాన్ని చాలా క్లీన్గా పరిశుద్ధంగా ఉంచు. అందుకని అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, దేవుని ఆలయం అని అంటా ఉన్నాడు. కొంత 2 కొరింథీ 6:16, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. విగ్రహాలు ఈ హృదయంలో ఉండకూడదు. అంటే ఈ లోకంలో నువ్వు ప్రేమించే పాపం అనే విగ్రహాలు, అది దొంగతనం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, ఏదైనా సరే, అపవిత్రత, కాముకత్వము, ఇవి ఏమైనా సరే అవి ఎక్కడ ఉండకూడదు, మన హృదయంలో ఉండకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పాపం అనేటువంటి విగ్రహాన్ని మన హృదయంలోకి, మన శరీరంలోకి, మన జీవితంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఆ విధంగా జాగ్రత్త పడుతూ ఆయన సన్నిధికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటూ ఉన్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు ఇంకా ఎవరినైనా ఒక విగ్రహాన్ని దేవుడు అని అనుకుంటే దానిలో జీవం లేదు, కానీ నేను జీవము గల దేవుణ్ణి, జీవము గల దేవుడు ఆయన, ఆయన ఆలయమై ఉన్నాం కనుక జీవము గల దేవుని ఆరాధించేవాళ్ళు ఆత్మీయ స్థితిలో పరిశుద్ధతలో ఉండాలి, సత్యమైన జీవితం జీవించాలి, ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి, అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వచనం అంటున్నాడు 2 కొరింథీ 6:16, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని అంటూ, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎక్కడంట, తన ప్రజల్లో నివసిస్తాడంట, ఆయన తిరుగుతాడంట మన మధ్యలో. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. అందుకు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా నీతిగా ఉండాలి అని ఆయన ఈ మాట చెప్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము, మనమైన ప్రజలము. మరియు ఇంకేమంటాడు, నేను వారి దేవుడిని అయిందును, వారు నాకు ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అన్నాడు. ఎవరి మధ్య నుండి, దేవుని నమ్మని ప్రజల మధ్య, పాపం చేస్తూ ఉన్న వారి మధ్య ఏం చేయాలి, మీరు వాళ్ళతో కలిసి పాపం చేయకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, బికాస్ యు ఆర్ స్పెషల్ పీపుల్ టు గాడ్. మీరు పరిశుద్ధులు, వాళ్ళ పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, వాళ్ళ అవినీతి పనులు. కాబట్టి వాళ్ళతో విజ్జోడుగా మీరు ఉండకూడదు, విజ్జోడుగా ఉండకూడదు అని అంటాడు. దేవుని బిడ్డలారు గమనించండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. సో క్రైస్తవుని జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక అద్భుతమైన జీవితం. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. ఏం ముట్టకూడదు, బికాస్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ అస్, దేవుని ఆత్మ మనలో. అంటే దేవుని ఆత్మ అంటే ఏంటి తెలుసా, దేవుడే. ఆయన వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మయి ఉన్న దేవుడు నీలో నివసిస్తున్నాడు అన్నటువంటి జ్ఞాపకాన్ని పెట్టుకో. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అపవిత్రమైన దాన్ని ముట్టగడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుందును అని అంటాను. తల్లి కాపాడినట్టు మనల్ని ఆయన కాపాడతాడు. కంటి పాప వలే నల్లు విడువాక కాపాడును, అదరను పెదరను జడియను, నా యేసు నాతో ఉండగా, నా యేసు నాలో ఉండగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చెప్తున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును,
మీకు తండ్రిని అయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరు అని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. మనం ఆయన కుమారులమి, మనం ఆయన కుమార్తెలము. కాబట్టి అపవిత్రమైన దాన్ని మనం ముట్టుకోకూడదు. ఎందుకనంటే మనం పవిత్రులము, మనం పరిశుద్ధులము. అపవిత్రమైన కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. మన దేహము ఆయన వల్ల కలిగింది. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. కాబట్టి నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రభువుని నమ్మలేదు మనం. ఆయన ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం తక్కడికి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసుకున్నాడు. ఇంకంటాడు 2 కొరింథీయులు 6:14-15 వచనాలు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దు అని అంటాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతి దుర్నీతి రెండు ఫ్రెండ్షిప్ లాగా ఉంటాయా? చీకటి వెలుగు రెండు ఫ్రెండ్షిప్గా ఉంటాయి, కలిసి ఉంటాయా? చీకటి పగలు రాత్రి పగలు కలిసి ఉంటాయి పోని కలవదు. పగలుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. సో మనం వెలుగు సంబంధులు కదా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొకడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఏమన్నా రిలేషన్ ఉందా వెలుగుకి చీకటికి? నో రిలేషన్. చీకటి చీకటే, వెలుగు వెలుగే. చీకటి పాపంతో పోల్చాడు. చీకటిలోనే పాపం చేస్తూ ఉంటారు అనేక మంది. దొంగతనాలు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ కూడా చీకటిలో జరిగేవే, చీకటి కార్యాలు. వెలుగులో దేవుని కార్యాలు మనం చూస్తాం. 2 కొరింథీయులు 6:15, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. విశ్వాసి అవిశ్వాసితో పాలు పంపులు లేవు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీయులు 7:1 ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు. ఏం చేయాలంట? మనం దేవుని భయాన్ని కలిగి ఉండి మన ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకొని దేవుని భయంతో ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు అన్నాడు. పరిశుద్ధతని ఏం చేసుకోవాలి? నమ్మగానే మనల్ని దేవుడు పరిశుద్ధులని పిలిచాడు. ఆయన నమ్మగానే నీతిమంతులని పిలిచాడు. కానీ మనం ఏం చేయాలంట? మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. అంటే మన పరిశుద్ధత నమ్మినప్పుడు అసంపూర్ణంగా ఉంది, దాన్ని ఇంకా బాగా కడుక్కోవాలి. ప్రభువులో నడుస్తూ, ఆయన రక్తంలో కడుక్కుంటూ, ఆయన వాక్యంలో కడుక్కుంటూ పరిపూర్ణమైనటువంటి లేక సంపూర్ణ పరిశుద్ధతలోనికి మనం మారాలి. ప్రతిరోజు ప్రభువులో కడుక్కోవాలి. యేసునామంలో కడగబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి. ఆయన వాక్యం విని వాక్యం ద్వారా కడగబడాలి. అవునా? ఆ విధంగా పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకొనచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి, శరీరానికి కల్మషం ఉందంట, ఎందుకంటే ఈ శరీరం లోకంలో పాపం చేస్తుంది కాబట్టి ఇది కలుషితమైపోయింది. మరి ఆత్మకు, ఆత్మకేముంది? ఆత్మకి కోరికలు ఉన్నాయి. అవునా? ఆత్మకి పాపం చేద్దామన్నటువంటి తలంపు ఉంది, దొంగతనం చేద్దామని తలంపు ఉంది, వ్యభిచారం చేద్దామని తలంపు ఉంది, లంచం తీసుకుందామని తలంపు ఉంది. వీటితో నీ ఆత్మ పాడైంది. అవునా? కాబట్టి ఏం చేయాలి? ఆత్మకు కలిగిన కల్మషం, ఆత్మ కలిగిన కల్మషం మన మనస్సాక్షి చెప్తుంది. ఈరోజు నువ్వు పలాను తప్పు చేశావు, తప్పు వాళ్ళది కాదు నీదే అని చెప్తుంటుంది ఆత్మకు కలిగిన కల్మషం. అవునా? శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి కొందము. ఆయన రక్తాన్ని మన కొరకు శరీరంలో చిందించాడు క్రైధనంగా. ఆ రక్తంతో మనల్ని మనం కడుక్కొని పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దావీదు మహారాజు కట్టిన సంఘంలో, అంటే తన కుమారుడు కట్టినటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 1 రాజుల గ్రంథం 8:13, నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించున్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి అంటాడు.
అవునా? సదాకాలం మనలో ఆయన నివసించాలి. ఆయన మనలో నివసిస్తే మనకు ఆశీర్వాదకరం. ఆయన మనతో ఉంటే మనకు కొదువు లేదు, లోటు లేదు. అవునా? ఆయన మన హృదయం అనే మందిరంలో ఎట్టుండాలి, సదాకాలం ఉండాలి. మనం తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన మన హృదయంలో ఉండాలి. ఎలా ఉండాలి ఆ హృదయం? ఎలా ఉండాలి? ఘనమైందిగా ఉండాలి, పరిశుద్ధమైందిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక ఆ మాట చదువుతాం చూడండి, 5:8-10, నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని అన్నాడు. సొలొమోను దేవుని నామ ఘనతకు అంటే నీ హృదయం ఎలా ఉండాలి తెలుసా? దేవుని నామం మహిమపరచబడేటట్టు, ఘనపరచబడేటట్టు నువ్వు ఆయనకు మందిరంగా ఉండాలి. యెహోవా నామ ఘనతకు ఒక మందిరం కట్టించునంటే నువ్వు ఆయన ఘనపరిచే విధంగా జీవించాలి. ప్రత్యేకమైన జీవితం ప్రభు కోసం జీవించాలి. ఆయన నీలో నివసించడం ఎంత ఆశీర్వాదకరం నీకు! ఆయన ఉంటే చాలు, మనకన్నీ మేళ్ళే జరుగుతాయి. ఆయన ఉంటే చాలు, కీడు మనలో ప్రవేశించదు. ఆయన ఉంటే అన్నీ మేళ్ళే జరుగుతాయి. కాబట్టి మన జీవితంలో ఆయన్ని కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. మన దేహాన్ని ఆయనది కనుక పాపం చేయకుండా ఈ దేహాన్ని ఏం చేయాలి? ఈ లస్ట్స్ ఆఫ్ ఫ్లెష్, శరీర కోరికల్ని సిలువు కొట్టి చంపేసేయాలి. శరీర క్రియలను నాశనం చేసి ఆయన మనలో నివసించే విధంగా మన దేహాన్ని ప్రభువుకి సమర్పిద్దాం. దేవుడి వాక్కు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.